విద్యారంగ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరారు. స్థానిక ప్రెస్ భవన్లో జరిగిన పలు ఉపాధ్యాయ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర విద్యారంగ పరిరక్షణ స్టీరింగ్ కమిటీ సభ్యుడు లింగారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగంలో ప్రాధాన్యత గల సిబ్బంది నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పాఠశాలల్లో కళాశాలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేయడం వలన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలతో పాటు కళాశాలల్లో బోధన సిబ్బంది నియమించాలని కోరారు. ఈ సమావేశంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు దామోదర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు 1990ల నుంచి విద్యను పూర్తిగా ప్రైవేటు పరం చేసేటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకున్నాయి, దాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం విద్యను ఏమాత్రం పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు విద్యా వ్యాసంగానికి సంబంధించి కానీ ఉపాధ్యాయ సంఘాలతో కానీ ఎప్పుడు కూడా ఒక సమన్వయం ఏర్పరచో లేదా ఒక కార్యక్రమాన్ని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించినటువంటి సందర్భం లేదు. అట్లా విద్యను ఏం చేశారంటే చివరికి ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు, తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని, పూర్తిగా 0 స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయని, 10 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉన్నాయని.